హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ న్యూస్ ఎపిసోడ్ 4. సో ఈరోజు మన ఫస్ట్ న్యూస్ చూసుకుంటే, ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో కేఎల్ రాహుల్ కీపర్గా ఆడాడని రాహుల్ ద్రవిడ్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇన్ మై ఒపీనియన్, టర్నింగ్ ట్రాక్స్పై కేఎల్ రాహుల్ కాకుండా కేఎస్ భరత్నే కీపర్గా ఆడిస్తే బాగుంటుంది. అండ్ మన నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే, ఐసీసీ మెన్స్ ఓడిఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ని అనౌన్స్ చేసింది. అండ్ ఈ టీమ్కు రోహిత్ శర్మని కెప్టెన్గా అనౌన్స్ చేసింది. అండ్ ఈ టీంలో 5 మన ఇండియన్స్ ఉండడం మరొక విశేషం. అండ్ 2023 సంబంధించి ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ని కూడా ఐసీసీ రిలీజ్ చేసింది. అండ్ ఈ టీమ్కి కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ని అనౌన్స్ చేసింది. అండ్ ఈ టీంలో రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. అండ్ ప్రీవియస్ ఇయర్లో మనం అంత ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ కూడా ఆడలేదు కాబట్టి మన ఇండియన్స్ ఎక్కువ మంది లేరని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఐసీసీ మెన్స్ T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ని కూడా ఐసీసీ అనౌన్స్ చేసింది. అండ్ ఈ టీంలో యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రవి బిష్ణు అండ్ హర్షదీప్ సింగ్ మన ఇండియన్స్ సెలెక్ట్ అయ్యారు. బట్ ఈసారి ఓడిఐ టీమ్ ఆఫ్ ది ఇయర్లో సెలెక్ట్ అయిన విరాట్ కోహ్లీ ఐసీసీ అనౌన్స్ చేసే టీమ్స్లో మోస్ట్ టైమ్స్ సెలెక్ట్ అయిన ఇండియన్ ప్లేయర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ ఏకంగా 14 సార్లు ఐసీసీ సెలెక్ట్ చేసే టీమ్స్లో సెలెక్ట్ అయ్యాడు. అండ్ మన నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే, ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కి హైదరాబాద్లో ప్రాక్టీస్ సెషన్స్లో శ్రేయస్ అయ్యర్ ఫోర్ఆర్మ్కి బాల్ తగిలింది. అండ్ తగిలిన వెంటనే తను ప్రాక్టీస్ ఆపేశాడు. బట్ కొంతసేపటి తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. సో శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఫైన్ అండ్ హీస్ గుడ్ టు గో. అండ్ మన నెక్స్ట్ న్యూస్, ఐఎల్ T20లో డెజర్ట్ వైపర్స్ వర్సెస్ అబుదాబి నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అబుదాబి నైట్ రైడర్స్ గెలిచారు. అండ్ ఈ మ్యాచ్ గెలిచాక రసెల్ షారూక్ ఖాన్ సిగ్నేచర్ పోస్చర్ అయిన ఈ పోస్చర్ని ఇమిటేట్ చేశాడు. అండ్ దానికి షారూక్ ఖాన్ ఫ్లయింగ్ కిస్తో రియాక్ట్ అయ్యాడు. అండ్ మన నెక్స్ట్ న్యూస్, రింకు సింగ్ కన్సిస్టెన్సీకి రివార్డ్గా బీసీసీఐ రింకు సింగ్ని జనవరి 24 నుంచి ఇంగ్లాండ్ లయన్స్తో జరగబోయే టెస్ట్ మ్యాచ్కు ఇండియా ఏ స్క్వాడ్లో రింకు సింగ్ని యాడ్ చేసింది. అండ్ మన నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే, డబ్ల్యూపీఎల్కి సంబంధించిన షెడ్యూల్ని బీసీసీఐ రిలీజ్ చేసింది. లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ అయిన ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 23న ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. అండ్ మార్చి 17వ తారీఖున ఫైనల్ జరగబోతుంది.